డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. నేను ఒక హౌస్ వైఫ్ని. ఈ మధ్య కొంతకాలంగా నాకు తరచూ పాదాలు నొప్పి పెడుతున్నాయి. కొద్ది దూరం నడిచినా, ఎక్కువసేపు నుంచున్నా పాదాలు విపరీతంగా నొప్పి వస్తున్నాయి. నాకు ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? దీనికి ఎటువంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు మీరు పాదాల నొప్పులు అంటున్నారు, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, లేచిన వెంటనే మనం పడుకొని ఉంటాము లేదా చాలాసేపు కూర్చుంటాం, లేచిన వెంటనే మొదట అడుగు వేస్తే నొప్పి బాగా ఉంటుంది, మంట వచ్చి అసలు నడవలేని పరిస్థితి. అదే మీరు 4-5 అడుగులు వేసిన తర్వాత ఈజీ అయిపోద్ది. దీన్ని కామన్గా ప్లాంటార్ ఫేషియటిస్ అని, అంటే పాదంలో కింద ఉంటే ప్లాంటార్ ఫేషియటిస్, వెనక ఉంటే అకిలిస్ టెండోనైటిస్. ఏమి లేదు, ఇది రెండు అంతే. కండరాలు బోన్ మీద ఎక్కడైతే అతుకుతాయో అక్కడ ఇరిటేషన్ వచ్చి కొంచెం రెడ్నెస్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. సో ఇది స్వతహాగా కొంతమందికి ఏంటంటే బరువు ఎక్కువ ఉన్న, నడిచే క్రమము, వేసుకునే చెప్పులు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. మనం చూడాల్సిందంటే అసలు కామన్ కాజ్ ఏంటి, దాని తర్వాత ఫస్ట్ అది తగ్గించుకోవడం, రెండోది ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్ని సెట్ చేసుకోవడం. ఇది మీకు ప్లాంటర్ ఫేషియటిస్, అకిలిస్ టెండోనైటిస్. నెక్స్ట్ ఇంకొక రకం ఏంటంటే పాదాల మంటలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రోజంతా ఎస్పెషల్లీ మీరు నడుస్తున్నారు, నడుస్తున్నప్పుడు నొప్పులు వస్తుంటాయి. ఇప్పుడు మంటలేమో మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది, పాదాలకి చేతులకి మొద్దు బారినట్టు, చేది సూదితో గుచ్చినట్టు, ఇట్లాంటివి వస్తుంటాయి. ఇవి ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ డయాబెటిక్ న్యూరోపతి. గ్లవ్ అండ్ స్టాకింగ్ అంటాం, అంటే మనం గ్లవ్స్ వేసుకున్న, సాక్స్ వేసుకున్న ఏ క్రమంలో ఉంటాయో అక్కడ దాకా వస్తుంటుంది అన్నమాట. ఇది కామన్. సో అందుకని మీరు అవసరం ఉంటే ఒకసారి షుగర్ కానీ థైరాయిడ్ కానీ చెక్ చేయించుకోండి. ఇది మంటలకి. తర్వాత పాదం నడిస్తే నొప్పులు అంటున్నారు, అది కొంతమందికి ఏంటంటే బోన్ గట్టిగా ఉండకపోతే, దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దాంట్లో ఏంటి, మీ పాదంలో ఉన్న బోన్స్ మీ వెయిట్ భరించలేకపోతుంది. సో మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఆస్టియోపోరోసిస్ ఉందా, దానికి ఫస్ట్ ఒక ఎక్స్రే తీస్తాము. దాంట్లో సరిగ్గా తెలియకపోతే BMD, బోన్ మినరల్ డెన్సిటీ, లేదా డెక్సా స్కాన్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఎముక సాంద్రత. ఆ టెస్ట్ చేసుకుంటే దాంట్లో మీ ఎముకలు ఎంత పటిష్టంగా ఉన్నాయో తెలుస్తాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం. సో ఇప్పుడు మీకు 3 రకాల ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో మీ ట్రీట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది, కాబట్టి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి సంప్రదిస్తే అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తానికి వీలవుతుంటుంది.